పాత్రికేయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వకుల్ జిందాల్ కలిసి యాంటీ కరోనా వైరస్ కిట్లను సుమారు 70 మంది మీడియా సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ముందు వరుసలో ఉండి ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీస్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, పారామెడికల్, మున్సిపల్ సిబ్బంది ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందస్తు చర్యలు తీసుకోవడంలోనూ, ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. కేవలం ఆయా శాఖల వారు మాత్రమే కాకుండా వారి వృత్తి కానప్పటికీ సామాజిక బాధ్యతగా స్వీకరించి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సేవలు అభినందనీయమని, ఏ సమాచారాన్నైనా ధైర్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి సేకరించి ప్రజలకు చేరవేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని, అలాంటి వారు చేస్తున్న సేవలకు అభినందనలుగా పాత్రికేయుల ఆరోగ్యం, ఇమ్యూనిటీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వారి సేవలకు ప్రతిగా జిల్లా పోలీస్ శాఖ తరపున డ్రై ఫ్రూట్స్, విటమిన్ టాబ్లెట్స్, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లతో కూడిన కిట్లను ఈ రోజు మీడియా మిత్రులకు అందజేయడం జరిగింది. అండ్ డాక్టర్, పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు దీని ఛాలెంజ్లో ఫేస్ చేస్తూ ఫ్రంట్ లైన్లో ఉంటూ దీని యొక్క ప్రివెంటివ్ మెజర్స్లో కానీ ప్రజలను అప్రమత్తం చేయడం వాళ్ళు రక్షించడంలో బాధ్యతగా చేస్తున్నారు. వారే కాకుండా స్పెసిఫిక్గా జాబ్ కానీ ఇలాంటివి కాకపోయినా సామాజిక బాధ్యతనేదనేమి, సో అట్లాగనే వాళ్ళ యొక్క డేర్గా ఈ మీడియా ప్రజలు ఎప్పుడు కూడా ఎవరు సోషల్ మీడియా కావచ్చు లేదంటే ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి ఈ న్యూస్ కవరేజ్ చేయడమే కాకుండా ఇవన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేస్తున్నారు. సో అలాంటి సోదరులందరూ కూడా మనం యాజ్ అ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ రికగ్నేషన్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా పోలీస్ తరఫున ఈ బందరు సరౌండింగ్లో ఉన్న మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు మనం ఈ సేఫ్టీ కిట్, COVID-19 సంబంధించిన ఒక సేఫ్టీ కిట్ను మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఓన్లీ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్, టోకన్ ఆఫ్ రికగ్నేషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్. రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చేస్తున్న జాబు చాలా హైలీ అప్రిషియబుల్, బట్ తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ మాస్కులు అయితే వాడడం కానీ, శానిటైజర్ వాడడం, ఆ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ విధి నిర్వహిస్తూ అట్ సేమ్ టైం మీ యొక్క జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, మీ యొక్క హెల్త్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి చెప్పింది.